నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇటు చూడండి, ఇక ఏడాది కూడా ఉండదట, ఏడాది కూడా ఉండదట. నువ్వు ఉంటావా ఏడాది? మరి నువ్వు ఉంటావా? రేపు ఎవడు ఏముంటాడో ఎవనికి గ్యారంటీ లేదు. రేపు టైం ఏందో అనేది ఎవనికి గ్యారంటీ లేదు. ఏడాది కూడా ఉండదు. లిల్లీ పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రే జంప్ చేస్తాడేమో. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, నీలాంటి మెదడులో ఉన్న తలకాయలు ఉండాల్సిన మెదడు మోకాళ్ళలో ఉంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. ఎవడన్నా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారం ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు వేరే పార్టీలో కూడా పోతాడండి. లిల్లీ పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఇది అంటే మరి మీది తాగుబోతుల ప్రభుత్వమా? మీది తాగుబోతుగాళ్ళ ప్రభుత్వం, కుంభకర్ణుల ప్రభుత్వమా ఇది? గత 10 సంవత్సరాలుగా మీరు చేసింది. నిన్ను అదే మాట, అదే పేరుతో పిలిచినారు కదా నిన్ను, తాగుబోతు కిందనే చూసినారు కదా. మేం కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలే. అట్లీస్ట్ ఆయన బయటికి వెళ్ళి లిబర్టీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసిండు. ఇదే రేవంత్ రెడ్డి. ఓకే, నువ్వు 10 సంవత్సరాలుగా హుజూరాబాద్ ఎలక్షన్లకు ముందు అంబేద్కర్కి దండేసి జై భీమ్ అనడం తప్ప ఏనాడు నువ్వు ఒక అంబేద్కర్కి దండేసావు? ఒకసారి చెప్పు. నీ అవసరం ఉంటే, ఒకవేళ ఎలక్షన్ ఉంటే సమీప దూరంలో, అప్పుడు అంబేద్కర్కి దండేసినావు, అప్పుడు ఇంకో మహానుభావుల గురించి మాట్లాడినావు. అసలు నువ్వు మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాలనే మర్చిపోయినావు కదా. నీ ముఖానికి మళ్ళీ అంబేద్కర్కి వదిలేసినారు, అంబేద్కర్ని విస్మరించినారు. నీకేం అధికారం ఉంది? భారత రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలి, మార్చి అవతలు పడేయాలి, ఈ దేశానికి ఇది పనికిరాదు అన్న దుర్మార్గుడివి నువ్వు. నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నావు, దానికి ఇంకొకరికి ఆపాదిస్తున్నావు. వాళ్ళు పోయి దండేసిర్రే. సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు. లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏంటి? ఈయన బాధ ఏంటంటే 2000 కోట్లతో కట్టిస్తే దానిలో సగం మింగితి అయినా కూడా అంత పెద్ద సచివాలయం కట్టిస్తే నేను కూసోవాల్సింది, లేకపోతే నా కొడుకు కూసోవాల్సింది, ఆయన ఎట్లా కూర్చుంటాడు? ఇంత అన్యాయమా? ఆయన ఎట్లా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. సిగ్గు లేకుండా సచివాలయం, నీ అయ్య సొమ్ముతో కట్టినావా, లేకపోతే మీ తాత సొమ్ముతో కట్టినావా సచివాలయం? జనం సొమ్ముతో కట్టినావు, మొత్తం మింగిన వాళ్ళ సగం. నువ్వు సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నాడు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి అసలు అది అయితే లేదా, ఆ డిఎన్ఏ ఇట్లా దిప్తా ఉన్నది లోపల. ఎవరు? పోలీసుల అరాచకాలను రికార్డ్ చేస్తున్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, మేం గెలవకపోతే మీకే నష్టం, బీఆర్ఎస్కు నష్టం లేదు. సుల్తానాపూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏమంటున్నాడు? పోలీసుల అరాచకాలు రికార్డ్ చేస్తున్నట. రికార్డ్ అయినాయాడ? నీ ముఖానికి నీ రాధాకిషన్ రావు, నీ ప్రభాకర్ రావు, నీ ప్రణీత్ రావు, నీ బ్యాచ్ అంతా కూర్చొని చేసిన మొత్తం అంతా రికార్డ్ అయితే ఆ రికార్డ్స్ అన్నింటినీ కట్టర్లతో కట్ చేసి మూసి నెలలు పడేసి వచ్చిన దొంగలు మీరు. ఏం రికార్డ్ చేస్తావు నువ్వు? 13 లాకప్ డెత్లు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో, 13 లాకప్ డెత్స్. ఏం రికార్డ్ చేస్తావు నువ్వు? మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తామట. నువ్వు ఉండు అప్పటిదాకా. మేం గెలవకపోతే మీకే నష్టం, బీఆర్ఎస్కు నష్టం లేదు. సుల్తానాపూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్. ఇగో ఎన్నో సర్వే వచ్చింది ఇడ. బీఆర్ఎస్కు దక్కేది ఒకే ఒక్క సీట్ అట. ఈయనట మళ్ళీ గెలుస్తాడట, మళ్ళీ అధికారంలో. నీ ఫస్ట్ నీ పార్టీ ఉనికిని కాపాడుకో. నువ్వు జైలుకు వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేయి, ఆకాలీకాలు మొక్కి. అర్థమైందా? నీకు చాతనైతే, నీకు దమ్ముంటే నువ్వు లిల్లీ పుట్టు, పోలీసులు అరాచకాలు రికార్డ్ చేస్తున్నా, ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతున్నావు కదా 2 రోజుల్లో, ఎవరిని అరెస్ట్ చేయాలనో చెప్తానో కదా, మరి ఎందుకు ఎటుబాయ్ మళ్ళీ సంగారెడ్డిలో తేలినావు కదా, ఇది దాని మీద మాట్లాడలేదు ఇంతవరకు? ఇంతవరకు మాట్లాడలేదు దాని మీద ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరినో అరెస్ట్ చేయాలని నేను చెప్తాన్నావు కదా, ఎందుకు మాట్లాడలే? కాళేశ్వరం మీద ఛానళ్ళకు పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, ఇంటర్వ్యూలు ఇస్తా అన్నావు కదా, నెల రోజులు అయిపోయింది, అడ్రస్ లేవు. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు? పోలీసులు అరాచకాలను రికార్డ్ చేస్తున్నా, అన్నీ చేస్తా. అసలు కన్న కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. కన్న కూతురు సారా దందాలు అరెస్ట్ అయితే మాట్లాడలేని, కనీసం ఖండించలేని, వెళ్ళి కనీసం ఆమెని పలకరించలేని దుస్థితిలో, దారుణమైన సిచ్యువేషన్లో కాలిరిగినావు నువ్వు. నువ్వు ఫస్ట్ దాని మీద రెస్పాండ్ అవ్వు. నీ కూతురు చేసిన సారా దందా మీద, నీ కూతురు అరెస్ట్ మీద దాని మీద రెస్పాండ్ అవ్వు. ఇంతవరకు ఒక ప్రెస్ నోటే లేదు కదా. మేము గెలవకపోతే మీకే నష్టం అంటే బెదిరిస్తున్నాడు మళ్ళీ ఇడ. మళ్ళీ గెలవకపోతే మీకే నష్టం. ఏం నష్టం? నువ్వు ఇక్కడి నుంచి, అసలు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడైతే అవతల పడతావో అప్పుడు మాకు సుఖం. ఈ దరిద్రం మాకు అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలే
బీజేపీలో కలిసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే జంపు కొడతారేమో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడు ఎవనికి బీటీమో ఆలోచించుకోవాలి అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తమకేమీ ఓర్వలేనితనం లేదని, 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అప్పుడే నలుపేదో తెలిపేదో ప్రజలకు తెలుస్తుందన్నారు. నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. భారత రాష్ట్ర సమితి అనే పార్టీ పేరు పెట్టి మహారాష్ట్రలో పోటీ అన్నావు, ఒడిశాలో పోటీ అన్నావు, ఇంకా ఆడపోటీ ఈడపోటీ అన్నావు. ఏది మరి కలతలు బయటికి ఎక్కడ పోయినావు? ఎటుపోయింది నీ పార్టీ? ఎందుకు నీ కోటేయాలి? నువ్వు అంటున్నావు ఏమంటున్నావు, మేము గెలవకపోతే మీకే నష్టం అంటున్నావు. నువ్వు గెలిచి ఏం సాధిస్తావు? 9 సీట్లు పోయినసారి ఇస్తేనే నువ్వేం చేసినావు, ఏం సాధించినావు ఈ రాష్ట్రానికి? ఇప్పుడు నీకు సీట్లు ఇస్తే ఉపయోగం ఏంది? నువ్వు ఏమన్నా అధికారంలో ఉన్నావా? లేదు నీకేమైనా ఒక 20-30 సీట్లు ఏమైనా దేశంలో ఉన్నాయా? లేదు నీకు ఏదైనా వేరే పార్టీలు సపోర్ట్ చేసి నీకు అండగా నిలబడే అవకాశం ఉందా? నిన్ను ఎవ్వడూ నమ్మే అవకాశమే లేదు. అరే దొంగ 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 అనడు తప్ప, ఇవాళ పొద్దునోడు మాట్లాడతాడు, రాత్రిోడు మాట్లాడతాడు, దొంగ అనడు తప్ప ఎవరైనా నీ గురించి ఒక పాజిటివ్గా ఒక మాట చెప్పే అవకాశం ఉందా? ఒకటి చెప్పు. బీఆర్ఎస్ బీ ఫారాలు 18వ తేదీని ఇస్తారట. అభ్యర్థులకు 95 లక్షల చెక్కులు కూడా. అదే రోజు పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్ష. ఎన్నికల ప్రచారం బస్సు యాత్రపైన నిర్ణయం. నువ్వు బస్సు యాత్రది, బస్సు కింద పడు, ఎవరిని కోటేయడు. నీ కూతురు అరెస్ట్ అయితేనే దిక్కు దివాణ లేదు. నువ్వే మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నావు. నీ గురించి వాడు ఆలోచిస్తాడు? ఇక అన్ని పేపర్లలో అదే వాడుతున్నది చూడండి. ఇక 7 ఏళ్ళు కూడా ఉండదు అని ఆ ప్రయత్నం చేస్తే మిమ్మల్ని తొక్కుతారు. అర్థమైందా? ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం కొనసాగాల్సిందే. ప్రభుత్వం మ్యాండేట్ ఇస్తే, ఒకవేళ నీలాంటి విధ్వంసం ఇల్లు మహావిధ్వంసం చేస్తే అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఏం చేయాలనో.